ఈ రోజు మనం ఫంక్షన్స్ లో చేసే బిర్యానీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1/2 కిలో. ముందుగా రైస్ను 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, టమాటా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 4, యాలకులు 4, జాపత్రి 1, షాజీరా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కొద్దిగా. బిర్యానీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక పెరుగు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర పుదీనా వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ను హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఇలా ఎగురుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఎగరనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా పొడిపొడిగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.